లోకేష్ పైన సోషల్ మీడియాలో అతన్ని అవమానపరిచినట్టుగా ఏదో పెట్టారు కాబట్టి జర్నలిస్ట్ని అరెస్ట్ చేసినట్టుగా నేను చూశా. రాజకీయ నాయకులు ఇప్పుడు కానీ తెలిసిన పుస్తకం, వాళ్ళపైన విమర్శ అంటే చూడాల్సిందే, తిట్లు భరించం. మంత్రసాని ఒప్పందం అదంతా, మంత్రసాని ఏదొచ్చినా స్వీకరించాల్సిందే. రాజకీయ నాయకులు ఉన్నవాళ్ళు పొగడ్తలకి సిద్ధంగా ఉండాలి, తెగర్తలకు సిద్ధంగా ఉండాలి, పూలదండలకు సిద్ధంగా ఉండాలి, చెప్పుల దండలకు సిద్ధంగా ఉండాలి. అటువంటి వాళ్ళు రాజకీయాలు ఉండాలి, లేకుండా రాజకీయాలు ఉండాల్సిన పని లేదు. వ్యాపారం చేసుకొచ్చిపోయేవారు వాళ్ళు కావాలంటే పోనీ. ఒక విమర్శ వస్తే ఆ విమర్శని స్పోర్టివ్గా తీసుకొని ఆ మిస్టేక్స్ని అధిగమించేటువంటి వ్యక్తి రాణించగలరు తప్ప నా లోపాలను పై చెప్తావా అని చెప్పేసి నోరు మీద ప్రయత్నిస్తే అది ఇంకా అతపతాళలోకానికి పోతారు తప్ప పైకి రారు వాళ్ళు. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఒకసారి నేను గట్టిగా స్టేట్మెంట్ ఇస్తే వాళ్ళ క్యాబినెట్లో నారాయణ పద్దాకర మాన మీద పడుతున్నాడు, ఆయన సంగతి తేల్చాల్సింది అని చెప్పారు. దానికి ఆయన ఏం చెప్పాడంటే ఆయన నోట్లో నోరు పడితే పోతారు, మీరు ఏ సమస్యపైన మనం విమర్శిస్తున్నాడు ఆ సమస్యను పట్టుకోండి, అది పరిష్కారం చేయండి, అప్పుడు ఆయన నోరు ఆయన మూతపడిపోతుంది. మీరు సమస్య జోలికి పోకుండా ఆయన జోలికి వెళ్తే మాత్రం మిమ్మల్ని బట్టలు తీసి కూడా నది పెడతారు చెప్పారు. ఎందుకంటే రాజకీయాల్లో విమర్శ తప్పదు, వ్యక్తిగతంగా మేము విమర్శిస్తే అది తప్పు. అప్పుడు లోకేష్ వ్యక్తిగతాన్ని విమర్శించగలరా అనొచ్చు. నువ్వు పైకి వచ్చేవాడే మొన్న ఒక ఫంక్షన్ కనిపించాడు, అంటే కంగ్రాట్స్ అని చెప్పాను. ఏంటి అంకుల్ రోజు తిరుగుతున్నారు మమ్మల్ని అన్నాడు. నీకు ఆయుష్ పెరగాలంటే మమ్మల్ని మేము తిట్టాల్సిందని ఉందని చెప్పాను. మా విమర్శ నీకు ఆయుష్ పెరుగుతుంది అది సద్వినియోగం చేసుకుంటే. మా విమర్శల్ని వ్యక్తిగతంగా ఆయన లోపం చేశాడు, తడబడ్డాడు. ఎవరైనా తడబడతారు, ఇప్పుడు మేము కూడా సత జయంత వర్ధంత జయంత మేము కూడా కన్ఫ్యూజ్ అవుతున్నాం, అనుభవించిన రాజకీయ నాయకులు కన్ఫ్యూజ్ అవుతుంటాం, అంటే కన్ఫ్యూజ్ అయిన మాట వాస్తవమే అన్నాడు. సెటిలైట్ చేసుకోవచ్చు, సోషల్ మీడియాలో హెకిల్ చేశారు, రాజకీయ నాయకులు హెకిల్ చేయకుండా ఇంకోం చేస్తారు. మీరు పొలిటికల్ నేటర్ని హెకిల్ చేస్తేనే మీకు ఉపయోగం, ప్రజలకు ఆనందపడతారు, మా మిస్టేక్స్ కూడా మేము సరిదిద్దుకుంటాం తప్ప మమ్మల్ని పొద్దాకా మేము పొగుడుతామంటే మూడు రేగైపోతారు అని ఒక సంకుచిత స్వభావంతో టీడీపీ ప్రభుత్వం ప్రయాణం సాగిస్తూ ఉంది. దీన్ని వాళ్ళు మార్చుకోవాలి. తర్వాత ప్రజాస్వామ్యాన్ని మీద దాడి చేస్తున్నారు, విపక్షాలపైన ఆందోళనపైన దాడి చేస్తున్నారు, అలా చేయడం లేదు. మీరంతా ప్రతిపక్షం ఆందోళన చేసిన వాళ్ళే కదా, చిటికి మాటికి అసెంబ్లీలో దిగ్బంధం చేసిన వాళ్ళు, బయట దిగ్బంధం చేసిన వాళ్ళే. ఇప్పుడు వచ్చేకాడికి మీరంత ప్రతిపత్రం అయిపోయారా అధికారంలో కూర్చున్నాక కూడా? మేమేమంటున్నాం, ఇష్యూని ఎక్స్పోజ్ చేస్తున్నాం, దాన్ని పరిష్కారం చేయమని అంటున్నాం. మీరే చెప్పారు వామ్ పిక్ని మేము స్వాధీనం చేసుకుంటామని చెప్పారు, కడప స్టీల్ని మేము స్వాధీనం చేసుకుని కట్టిస్తామని చెప్పారు, సోంపేట దగ్గర ఉన్నటువంటి విద్యుత్ భూమిని మొత్తం క్యాన్సిల్ చేస్తామని చెప్పి అన్నారు. అంతా మీరు చెప్పిన మా హామీలే, మీరు చెప్పిన హామీని మీరు అమలు చేయడం లేదు, అమలు చేయమని కోరుతున్నాం. మీరు చెప్పిన దాన్ని అమలు చేయమని మేము కోరుతుంటే మా నోరులోకి వెళ్ళి ప్రయత్నిస్తున్నారు.